నూలన్ చప్పలే ఉరుతర్ ఫోన్ ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు రే మీ అత్తమ్కు తో లైన్ లో పెట్టిందిరా నిజమా ఇంత తొందరగా ఎలా లైన్ లో పెట్టావురా నేను నమ్మలేకపోతున్నాను రే ఈ గుడ్ న్యూస్ అర్జెంట్ గా అర్జెంట్ చెప్పాలరా నీ అప్ప ముందు అర్జెంట్ కదరా మీ బాబుకి చెప్పు నాన్న కాశీకి వెళ్ళారా వారం దాకా రారు వారం రే దీని ఒకరోజు పెట్టుకోవడం చాలా కష్టంగా ఉందిరా దీని స్పీడ్ చేస్తుంటే రేపే పెళ్లి చేస్తుందంతా అని ఎలా ఉంది నిన్నే వెళ్ళాడురా ఈ లోపు రావడం కుదరదు వారం అంటే చాలా కష్టం రా కొంచెం చూసి చెప్పరా ప్లీజ్ రా ఎలాగోలాగ మేనేజ్ చేయరా మా లైఫ్ సెటిల్ అయిపోతాయి ఈ లోపు నా లైఫ్ షెడ్ గిలేలా ఉంది తెలుసు అందుకే లోపలికి రాలేదు ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ హే నిన్న రాత్రి నీకోసం టెరెస్ మీద ఎంత సేపు వెయిట్ చేసానో తెలుసా ఎందుకు రాలేదు టెరెస్ మీద నాకు చెప్పలేదుగా చెప్తే నువ్వేంటి వాచ్మెన్ కూడా వస్తాడు లవ్ చేస్తే చెప్పకపోయినా తెలియాలి పిల్లలు చదువుకునే ప్లేస్ కూడా వదలరు చిచి ఇక్కడ చదువుకుంటారా అవును నువ్వేంటి ప్రేమించుకుంటే ఊళ్ళో అందరికీ తెలిసి ఇలా అరిచి చెప్పాలన్నావు మరి మీ అన్నయ్య దగ్గర నుంచి వస్తున్నావు ఎందుకంటే చిన్నప్పుడే నన్ను మా బావకిచ్చి పెళ్లి చేస్తానని తాతయ్యకి మాట ఇచ్చింది మా అమ్మ అంటే నాకు ఇప్పుడు అన్యాయం చేస్తావా చెప్పలే చెప్పు చెప్పు తాతయ్య పోయాక మాట పట్టింపులు వచ్చి అమ్మ మావయ్య వాళ్ళు విడిపోయారు 10 ఇయర్స్ నుంచి మా రెండు ఫ్యామిలీస్ కి మాటలు కూడా లేవు ఈ టైంలో మన లవ్ గురించి తెలిసిందనుకో తాతయ్యకి ఇచ్చిన మాట కోసం మావయ్య దగ్గరికి వెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తుంది మా అమ్మ అందుకే ఏ బ్యాలెన్స్ నేను చెప్పనా మీ బావకి పెళ్ళేంత వరకు మన లవ్ గురించి మీ ఇంట్లో చెప్పడం కరెక్ట్ కదా నాగ అంతేనా అంత కరెక్ట్ గా అలా చెప్పావు ఏంటో అలా కుదిరేసినంతే ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కదా సింప్లీ సూపర్ అప్పు తీసుకున్న నీ చేతికి ఆ డబ్బు తిరిగివ్వాలని తెలుదురా అందుకే ఈ చేయి నీకుండకూడదు ఉండకూడదు
ఏం గణేష్ కాఫీ తాతావా? పర్లేదండి. అంటే పిల్లలు ఎక్కడున్నారండి? టెరెస్ మీద ఆడుకుంటుంటారు. దివ్యా, ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా సీరియస్. గణేష్ ని ప్రేమించకు దివ్యా. ఏ చెప్పేది విను, గణేష్ ని ప్రేమించి నీ లైఫ్ పాడు చేసుకోకు. ఏడ్సేవలే పోరా. ఏంటి ఇల్లు సడంగా ఎవరు చెప్పారు? హాయ్, నువ్వు సూపర్ మ్యానా? చెప్పు, నువ్వు సూపర్ మ్యానా? ఏమైంది? మా ఫ్రెండ్ ఆఫ్ ఫాదర్ చైనా తుండను చూస్తూ ఉండిపోయావు. అదేంట్రా, మీ నాన్న కూడా చూస్తూనే ఉన్నాడు కదా. మా నాన్న చూడొచ్చు, మీ నాన్న చూడొచ్చు, మీ నాన్న చూడొచ్చు, ఎందుకంటే అవి అందరూ ఆడమే. నువ్వు సూపర్ మ్యాన్ కదా, ఎందుకు సే చేయదు? నువ్వు మాకు నచ్చేది ఫ్లాట్ కాల్ చేయి. ఒక్క వారం ఆగితే రాకేష్ గారు మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. హలో గారు, నేను దివ్యా, కింద వేచేస్తాను, త్వరగా రా. ఇది ఒక్కతే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ముందు ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చెప్పు. ఏం దివ్యమ్మా, అంత బాగేనా? హా, సూపర్ సూపర్. ఎక్కడికి? చెప్తాగా. ఎవరు? దివ్యా పెద్దమ్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఆహా, గట్టిగా చెప్పు. నువ్వు దివ్యకి ఐ లవ్ యూ చెప్పిన రోజే నీ గురించి మొత్తం చెప్పింది. నీకోసం పాయసం చేశాను, తీసుకురా. రా గణేష్, నువ్వు చాలా లక్కీ గణేష్, నీకు దివ్య లాంటి అమ్మాయి దొరికింది. నేను 33 సంవత్సరాలు నర్సుగా పనిచేశాను. నా సర్వీస్లో 3162 ప్రసవాలు చేశాను. నేను ముక్కుని కన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో నాకు తెలీదు, నా పిల్లలతో సహా. కానీ దివ్య మాత్రం ఈ ప్రపంచంలోకి రాగానే నన్ను ఫస్ట్ టైం చూసింది నువ్వు, ఫస్ట్ టచ్ చేసింది నువ్వు అని ఇవాళ్టిదాకా నన్ను గుర్తుపెట్టుకుని ప్రతి పుట్టినరోజుకి నా దగ్గరకొచ్చి నాతోనే ఉంటుంది. తన లైఫ్లో అన్ని విషయాలు నాతోనే చెప్తుంది. నాకేం కావాలో తనే చూసుకుంటుంది. సడన్గా ఎవరైనా వచ్చి తనెవరు అని అడిగితే కూతురని చెప్పాలా, బంధువని చెప్పాలా తెలీదు. అల్లరి పిల్ల, అలుగుతుంది, అరుస్తుంది, కోపడుతుంది, కానీ మనసు బంగారం. ఆ బంగారం నిన్ను ప్రేమించింది. ఇంతకన్నా అదృష్టం నీకేం కావాలి చెప్పు. అందుకే నిన్ను లక్కీ అన్నాను. కూర్చో. ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. థ్యాంక్స్ అండి, నేను ఇక్కడ రాకపోతే దివ్య గురించి తెలియక చాలా మిస్ అయ్యేవాడిని. మీరు చెప్పింది కరెక్ట్, నేను నిజంగా చాలా లక్కీ. ఇది నీ బర్త్డే గిఫ్ట్, తీసుకోండి.
ఇంట్లో 100 ఏళ్ళు చల్లగా ఉండండి. ఐ లవ్ యు. వెళ్ళొస్తామండి. పెద్దమా గణేష్ నచ్చాడు కదా. సూపర్. థాంక్స్ పెద్దమా. బై బై. వెళ్ళొస్తాను. ఎలా అంటే 16/9/11:30 కి నేను లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని. ఓయ్ బర్త్డే నాది, నువ్వు కొత్త బట్టలు వేసుకోవడం ఏంటి? విను, నువ్వు కూడా లేచి గబగబ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆల్రెడీ కేక్ కొనిపెట్టుంచాలి. ఎక్స్ట్రా క్రీమ్ ఉండాలి. ఎక్స్ట్రా క్రీమా? ఎందుకు చెప్తా. ఆ కేక్ తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్ స్పీడ్. సరిగ్గా 12 కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా. నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి. ఎందుకు? వెళ్ళాలి అంతే. ఓకే, ఇప్పుడు నేను రైట్కి వస్తాను, నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ నేను లెఫ్ట్కి వస్తాను. ఇలా రైట్కి లెఫ్ట్కి వెళ్తుంటే సడన్గా నీ తల పట్టుకుని గట్టిగా ఒక లిప్ టు లిప్ కిస్ ఇస్తాను. అదే నా బర్త్డే గిఫ్ట్, నా ఫస్ట్ కిస్. నిజంగా నాకు అది ఫస్ట్ కిస్? ఏ, నాకు అదే ఫస్ట్ కిస్. హలో, నువ్వు మీ అమ్మని కిస్ చేసావు కదా, అన్నయ్య నీ వాసవిని వాళ్ళు నేను కిస్ చేశారు కదా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని కిస్ చేయలేదు, నన్ను ఎవరు కిస్ చేయలేదు. డూప్లికేట్ బర్త్డే అయినా సరే ఫస్ట్ కిస్ ఆ రోజు ఎత్తు కానీ. ప్లీజ్ గణేష్, ప్లీజ్.